అయితే నేను ఇక్కడ ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకున్నాను. మన జనసేన అంటే ఇది అందరం మన మన అబ్జర్వేషన్స్ మనందరం కలిసి ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా మనందరికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఈవెన్ ప్రెసిడెంట్ గారు చెప్పినంతగానీ కూడా ఒక్కోసారి మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. కానీ నేను ఒకటి గుర్తు ఒక్క మాట చెప్తా, నేను పవన్ కళ్యాణ్ గారిని నా నాయకుడిగా యాక్సెప్ట్ చేయడానికి నాకు 3 ఇయర్స్ పట్టింది. అంటే నేను 14లో ఆయన పార్టీ పెట్టినప్పుడు అబ్జర్వ్ చేశాను, నాకున్న అనేక పరిస్థితుల వల్ల నేను ఎంటర్ కాలేకపోయాను, నా ఆర్థిక పరిస్థితులు నేను కొన్ని వీటి వల్ల తర్వాత ఆయన్ని నేను నా నాయకుడిగా యాక్సెప్ట్ చేశాను. దయచేసి ఇక్కడ మమ్మల్ని ఆనందములుగా దయచేసి చూడకండి, చాలా నిష్పక్షపాతంగా చూడండి. నేను ఆయన నా నాయకుడిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఆయన నిర్ణయాన్ని కానీ ఆయన చేసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని కానీ డెసిషన్ కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయను. నా వైపు నుంచి ఆయనకి ఎటువంటి సమస్య ఉండదు. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి నాయకుడిగా ఒక వ్యక్తిని మనం కనుక యాక్సెప్ట్ చేసిన తర్వాత నిజమైనటువంటి ఫాలోవర్ ఎవడైనా సరే చచ్చినట్టు చచ్చిపోయేదాకా అక్కడే పనిచేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఫలానా పని చేశారు అది నచ్చలేదు అలాంటప్పుడు నువ్వు కరెక్ట్ కాదు, అలాంటి వాళ్ళు మీరు అలాంటి యువ ఎవరి దేర్ అలాంటి వాళ్ళు మీరు ఫాలోయర్స్ ఉండడానికి కార్యకర్తలు ఉంటే అర్హత లేదు. ఆయన నిప్పుల్లో దూకమంటే దూకాలి, ఏమి చేయమన్నా చేయాలి. మన అదృష్టం ఏంటంటే మనం ఎంత ఎమోషన్గా వెళ్ళినా ఆయన మనల్ని చల్లబరిచి ఎక్కువ రిస్క్లు తీసుకొని కాపాడుతున్నాడు ఆయన.